మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద అసెంబ్లీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను, అన్ని వర్గాలను మోసం చేసిందని అన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర్ రెడ్డి, సింగాయిపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మే నర్సాపూర్ మే ప్రవాస్ కర్ రహా హూ, లోగో సే మిల్ రహా హూ, పార్టీ కే కార్యకర్తాఓ సే మిల్ రహా హూ. భారతీయ జనతా పార్టీ కే కార్యకర్తాఓ మే బహుత్ ఉత్సాహ హై, సబ్ బహుత్ ఉత్సాహిత్ హై ఔర్ సబ్ బహుత్ ఊర్జావాన్ హై. ఆదరణీయ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ పే, భారతీయ జనతా పార్టీ కీ నీతియో పే ఔర్ సబ్ కీ నిష్ఠా పే సభీ జనతా కు అటూట్ విశ్వాస్ హై. और यहाँ का मेरे चार दिन के प्रवास में मुझे लगा है कि भारतीय जनता पार्टी नरसापुर सीट को भारी बहुमत से जीते. यहाँ के मुख्यमंत्री जी के बारे में पता चला, उनकी पार्टी के बारे में पता चला, उनकी नीतियों के बारे में पता चला. पार्टी परिवारवाद से ग्रस्त है. मुख्यमंत्री केसीआर अपने परिवार के अतिरिक्त किसी को कोई पद नहीं देना चाहते, पूरी पार्टी नियंत्रण में रखना चाहते हैं. भ्रष्टाचार, हर तरह के घोटाले हो रहे हैं, चाहे लैंड स्कैम्स हो रहे हों, चाहे सैंड माइनिंग स्कैम हो रहे हों, चाहे पैडी प्रोक्योरमेंट स्कैम हो रहे हों, और सबसे खराब कि सिविल सर्विसेज का, तेलंगाना सिविल सर्विसेज का पेपर लीक हो रहा है. युवाओं के भविष्य के साथ सरकार खिलवाड़ कर रही है. हमारे युवा बैठे हुए हैं, युवा जो है एक बड़ा मन से इम्तिहान देता है, उसे लगता है कि उसका फ्यूचर है, एग्ज़ाम अच्छे से होगा. अब वो एग्ज़ाम दे रहा है और परिणाम गलत आ रहे हैं. इससे ज़्यादा युवाओं के साथ धोखा नहीं हो सकता. युवाओं के साथ सरकार, टीआरएस की सरकार धोखा दे रही है, गलत कर रही है. युवाओं के साथ उन्हें इस तरह की ज्यादती नहीं करनी चाहिए. युवाओं के लिए अच्छी योजनाएं लाके, स्कॉलरशिप्स देके, स्कूल्स को अच्छा करके और आगे बढ़ाए जाने की आवश्यकता है.